नमस्ते एसपी न्यूज की स्वागत। రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఎంబీబీఎస్ సీట్లు రెండో కౌన్సిలింగ్ అడ్మిషన్లను తక్షణమే రద్దు చేసి నష్టపోయిన రిజర్వేషన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సూచనల మేరకు గురువారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిసిసి సభ్యుడు బాలేపల్లి మురళీధర్ పీసీసీ కార్యదర్శి ముల్లా మాధవ్ మాట్లాడుతూ ఎంబీబీఎస్ సీటు పొందేందుకు అర్హత కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అభ్యర్థులకు ఓపెన్ కాంపిటీషన్ లో కేటాయించకుండా రిజర్వేషన్ కేటాయించడం వల్ల రిజర్వేషన్ కేటగిరీలో సీట్లు పొందాల్సిన అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో గోపాలపురం ఇన్ఛార్జ్ జ్యేష్ఠ సతీష్ బాబు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్ జకంపూడి సత్యబాబు బతిన చంద్రారావు రామానాయుడు చామర్తి లీలావతి మధుమణి యోజన కాంగ్రెస్ నాయకుడు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు.